జయ శ్రీమన్నారాయణ. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రము మన హైదరాబాద్ భాగ్యనగరంలో గాజుల రామవరం పరిధిలో ఇచ్చేల్ కాలనీ వెంకటాద్రి హిల్స్లో స్వామివారు కొలువై ఉన్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా ఉంటూ 25 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రంని భగవంతుడు భక్తుల యొక్క కోరికను తీరుస్తూ నిత్యవాస స్థానంగా స్వామివారు ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఇక్కడ అనేకమైన కైంకర్యాలు భక్తుల ద్వారా జరిపించుకుంటున్నాడు. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి యొక్క వార్షికోత్సవము ప్రతి సంవత్సరము డిసెంబర్ 27 పర్వదినాన జరుగుతుంది. అదే రకంగా వైశాఖ మాసమందు ఏకాదశి సత్యనారాయణ స్వామికి తిరు కళ్యాణ ఉత్సవం కూడా వైభవంగా జరుగుతుంది. అదే ప్రకారంగా కార్తీక మాసము, శ్రావణ మాసము, మాఘ వైశాఖ మాసందు కూడా ప్రతి పౌర్ణిమ ప్రతి ఏకాదశి ఎందు కూడా స్వామిక కళ్యాణాన్ని అదే రకంగా సత్యనారాయణ స్వామి వ్రతాలని భక్తులు ఆచరిస్తుంటారు. అటువంటి సత్యనారాయణ స్వామికి దేవాలయము దినే దినే కోరిన వారికి కొంగు బంగారంగా ఉంటూ వాళ్ళ మనోభిష్టాలని సత్యదేవుడు తీరుస్తున్నాడు. ఈ దేవాలయాన్ని కాలనివాసులు కమిటీ వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతూ భక్తులకు ఇంకా అనేకమైన వసతుల్ని జరిపించే ఒక కార్యక్రమం కూడా ఆయోజిస్తున్నారు. విశేషంగా సాయిబాబా దేవాలయము, శివాలయము, చౌడేశ్వరి అమ్మవారి దేవాలయము, కళ్యాణ మంటపం కూడా జరిగే కార్యక్రమం భాగంగా ఉన్నవి. కావున ఈ ఒక సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని చూసిన వారందరూ కూడా దర్శిస్తూ ఆ లక్ష్మీ రమాసహిత సత్యదేవునికి అనుగ్రహాన్ని పొందాలని వేడుకుంటున్నాము. అదే రకంగా ప్రతి పౌర్ణిమ ప్రతి సంవత్సరము కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేసే ఒక ఆలోచన కూడా ఉన్నది. దానికి దాతలు భక్తులందరూ కూడా ముందు వచ్చి ఈ దేవాలయం ఇంకా పూర్వవైభవంగా అన్నవరం ఒక క్షేత్రానికి సమానంగా ఈ ఒక దేవాలయాన్ని తీర్చాలని ఆ భగవంతుని తరఫున అందరినీ కూడా భక్తుల్ని కోరుతున్నా. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీ లక్ష్మీ రమా సత్యనారాయణ స్వామి. వెంకటాద్రి హెచ్ఏఎల్ కాలనీలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి మేము గత 25 సంవత్సరాల నుంచి శ్రీ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. డిసెంబర్ 27 మేము ఈ గుడి స్థాపించబడింది 25 సంవత్సరాల కిందట. అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటూ ఈ ఏరియాలో అన్నవరం వెంకట సత్యనారాయణ స్వామి తర్వాత మన హైదరాబాద్ భాగ్యనగరంలో సత్యనారాయణ స్వామి గుడి అంటే ఇదే. ఇక్కడే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సత్యనారాయణ స్వామి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి నాడు 30 నుంచి 50 జంటలు ఇక్కడ కళ్యాణం జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఏరియాలో సత్యనారాయణ స్వామి గుడి లేకపోవడం వల్ల భక్తులందరూ ఇక్కడికి తండోపతండాలుగా విచ్చేసి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా మా గాజుల రామారంలోని గ్రామదేవత అయిన చిత్తారమ్మ తల్లి ఎట్లా ఏ విధంగా అయితే ఫేమస్ అయిందో అదేవిధంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి కూడా ప్రతి సంవత్సరం ఘనంగా
కార్యక్రమాలు జరుపుకుంటూ దినదినాభివృద్ధి జరుగుతుంది ఈ గుడి కూడా. అదేవిధంగా గత 5 సంవత్సరాల కింద ఏర్పడ్డ కొత్త కమిటీ కూడా ప్రతి భక్తుడికి ప్రతి ఇంటికి వెళ్ళి మన డొనేషన్స్ సమకూర్చుకొని ఈ దేవాలయాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి భక్తుడు కూడా మీ తమవంతు సాయంగా ధన రూపేణ వస్తు రూపేణ ఏ విధంగా దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ స్వామివారికి ఎవరైనా ఒకసారి మొక్కితే ఈ దేవాలయానికి దర్శనానికి విచ్చేస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే విధంగా స్వామివారి అమ్మవారి అలంకరణలు ఉంటాయి. తప్పకుండా భక్తుల కోరికలు కూడా మన్నించి కోరికలు జరుగుతున్నాయి. అందుకనే భక్తులు మళ్ళీ మళ్ళీ విచ్చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతములు జరుపుకుంటున్నారు. ఎక్కడెక్కడో బంజారాయిల్ జూబ్లీల్స్ దిల్సుకున్నారు నుంచి కూడా ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతం జరుపుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి తోడ్పడుతున్నారు. అదేవిధంగా ప్రతి భక్తుడు మీకు తోచిన చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాం. మన డిసెంబర్ 26 నాడు ఈ గత 25 నాడు 25 సంవత్సరాల కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా జరిపాము. అదేవిధంగా ఈరోజు అన్నవరం ఎవరైతే భక్తులు వెళ్ళి శ్రీ అమ్మవారి అయ్యవారి కళ్యాణాన్ని వీక్షించలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేము ప్రత్యక్షంగా వారి కళ్యాణం జరిపి భక్తులందరికీ కూడా తరింపజేశామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా దేవాలయ అభివృద్ధికి తోడ్పడి ప్రతి రూపాయి కూడా దేవాలయ అభివృద్ధికి ఇక్కడ చెందుతుంది, మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. ఇక్కడ గాజులమ్మరం విలేజ్ హెచ్ఎల్ కాలనీలో వెంకటాద్రి హిల్స్ నిర్మించిన సత్యనారాయణ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మించడం జరిగింది. 1996లో పరమేశ్వర్ సింగ్ వాళ్ళ దంపతులు ఇక్కడ ఉండి భగవంతుణ్ణి ఇచ్చేసుకుంటూ మళ్ళీ సాయిబాబా టెంపుల్ కూడా చిన్నగా నిర్మించడం జరిగింది. మరి 1996 నుంచి కూడా అంచెలంచెలుగా మరి అభివృద్ధి చేస్తూ మరి మేము ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మా కమిటీ వచ్చి ఇరవై ఐదేళ్ళ నుంచి కూడా పరమేశ్వర్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిర్రు. మేము ఒక 3 ఇయర్స్ నుంచి కూడా మా కమిటీ 3.5 ఇయర్స్ నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని మరి మాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేమంతా ఆలోచన చేసుకొని మరి వీళ్ళతో మాట్లాడి పరమేశ్వర్ సింగ్ ధర్మకర్తతో మాట్లాడి మరి మేము ఇంటర్ కావడం జరిగింది. అయిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ మరి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి మరి ఫండ్స్ లేవు, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచనతో మా కమిటీ వాళ్ళు అందరూ కూర్చొని ఆలోచనతో మరి మేము మా అన్నగారు సుబ్బయ్య గారు ధర్మకర్తగా తీసుకొని పశు ధర్మకర్తగా గణేష్ గారిని తీసుకొని అన్నను సగన్ ధర్మకర్తగా తీసుకొని మేము కమిటీ ఏర్పాటు చేసుకొని మరి అందరం కూడా చర్చించుకుంటూ డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి బాటలో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి దాదాపు ఈ 3.5-4 ఏళ్లలో 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయడం జరిగింది. చేసి భగవంతుని ఏ విధంగా అయితే ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది, ఏ విధంగా అయితే భక్తులకు అందుబాటులో పబ్లిక్కు అందుబాటులో ఉంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో ఒక నిర్ణయంతో ఒక స్టెప్ బై స్టెప్గా ఒక ఆఫీసు నిర్మించుకోవడం జరిగింది. దానికి ఒక స్టోరూము నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ పంతులకు ఒక సింగిల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది.
మరి పబ్లిక్ కూడా వచ్చి ఇక్కడ వ్రతం చెప్పించుకున్న ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి రెండు సింగిల్ బెడ్రూమ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఇదంతా చేసుకుంటూ మా జనరల్ సెక్రటరీ కానీ మా అడ్వైజర్స్ కానీ మా సెక్రటరీలే కానీ మాతో పాటు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించుకుంటూ మరి ఈ విధంగా ప్రతి 27th ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఇది కూడా చేసుకోవడం జరుగుతుంది. హనుమాన్ జయంతి కూడా శ్రీరామనవమి కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు వేలాది మంది రావడము, భక్తులు రావడము, వాళ్ళు ఆదరించడము, వాళ్ళు చూడడము, వాళ్ళకు తోచినంత ఇవ్వడము, ఈ విధంగా అంచెలంచెలుగా చేసుకుంటూ మరి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఇంకా చేయాలని చెప్పేసి మాకు ఆలోచన ఉన్నది. సాయిబాబా టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, గణపతి టెంపుల్ కట్టాలని చెప్పేసి, వాళ్ళ శివాలయం కట్టాలని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాము. దానికి మరి అందరి సహకారము, పబ్లిక్కు ఏది ఇబ్బంది కాకుండా మరి వాళ్ళకి ఏదైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా ఇంకో రోడ్డు కూడా చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానికి అందరి పబ్లిక్ సహకారం ఉండాలి. ఇది దేవస్థానం అనేది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి మనం అందరం కూడా భక్తులుగా ఉండి సేవ చేసుకుంటూ మాకు అవకాశం కల్పించినందుకు మరి అందరి భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సత్యనారాయణ స్వామి కమిటీ చైర్మన్ గారైన మన అన్నగారు జగనన్న మాట్లాడారు. జగనన్న గారు చెప్పినట్టే ఈ దేవాలయాన్ని ఫస్ట్ 1996 పరమేశ్వర సింగ్ గారు, కీర్తిశేషులు పరమేశ్వర సింగ్ గారు నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చింది, మొత్తం హిస్టరీ అంతా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే భక్తులు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గుడి ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి. యాక్చువల్గా మన ఈ గుడి, మన ఈ దేవాలయం మీద, ఈ కొండ మీద, ఈ సత్యనారాయణ స్వామి ప్రాంగణంలో December 27th యాన్యువల్ డే జరుగుతుంది. ఆ రోజున దగ్గర దగ్గర మేము ప్రతి సంవత్సరం కూడా 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేయటము, కార్యక్రమాల క్రమ పద్ధతులు అన్నీ చేయటము, పూజలు అన్నీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి రోజున అన్నదాన కార్యక్రమం సేమ్ 4000 మందికి, ఎంతమంది వస్తే అంతమందికి, దాదాపు ఈ సంవత్సరం కూడా 4000 మందికి మా అన్నదానం చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ రోజున అంటే కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం రోజున ప్రతి సంవత్సరము అల్పాహారాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళము. ఈ సంవత్సరం నుంచి భక్తులందరికీ కళ్యాణం చేపించేసి కళ్యాణం రోజునే ఈ రోజున ఎంతమంది వస్తే అంతమందికి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయాలని మంచి మనసుతో అందరం నిర్ణయించుకుని, కమిటీ నిర్ణయించుకుని ఈ అన్నదాన కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కళ్యాణం రోజున. అదేవిధంగా మిగతా రోజులు ఏదైనా అకేషనల్గా స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మా కమిటీ సభ్యులందరూ ఒక వారం రోజుల ముందు నుంచి కూడా చర్చించుకుని ఇది ఇలా చేద్దామంటే ఒకే మాట మీద ఒకే రకంగా క్రమ పద్ధతిలో ఇగో ఫండ్స్ ఎలా, ఇగో ఏం చేద్దాం అన్నట్టు మాట్లాడుకుని అందరం ఒక మాట మీద ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. భక్తులకి చెప్పేది ఏంటంటే మనం ఎంతో మా కమిటీ ఎంతో టైం కేటాయించి ధనం ఖర్చు పెట్టి ఇట్లా డెవలప్ చేస్తుంది కాబట్టి భక్తులు అన్ని రకాలుగా సహకరించి మా కమిటీకి సహకరించి ఫండ్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఎంతమంది భక్తులు వస్తే అంత హుషారు వస్తుంది, అంత డెవలప్ అవుతుంది ఈ గుడిని. ఇంకా మన ఇప్పుడు ముందుగా ఉన్న కీర్తిశేషులు పరమేశ్వర సింగ్ గారి ప్రథమపుత్రుడు మన ఠాగూర్ గణసింగ్ కానీ ఫస్ట్ ధర్మకర్తగా ఉన్నారు, రెండో ధర్మకర్తగా మహానుభావుడు మన వెంకటసుబ్బయ్య గారు ఉన్నారు. ఆయన ఉంటే మనకు చాలా ప్లస్ పాయింట్, ఎందుకంటే అన్నిటికీ ముందుండి చాలా మమ్మల్ని అందరూ నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదేంటంటే ఇక్కడ ఫండ్స్ కావాలంటే మా కమిటీ సభ్యులు ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత తోస్తే అంత, చాలామంది చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు మా కమిటీ సభ్యులు, వాళ్ళందరికీ ఈ టీవీ ముఖంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ మేము పడిన కష్టానికి చాలా రిజల్ట్ ఉంది, మా మీద మంచి అభిప్రాయం ఉంది పబ్లిక్లో, భక్తుల్లో. సో భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని సంవత్సరానికి కనీసం 2-3 సార్లు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము.